అవినాష్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి ప్రపంచాన్ని అందరికీ తెలిసినది. ఆయన ఇప్పటికీ 6 సార్లు 7 సార్లు సిబిఐ దీనికి వెళ్ళాడు, కోఆపరేట్ చేస్తున్నాడు. ఆయన ఎక్కడ అఫ్స్కాండ్ కాదా? ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఎంపీగా ఉన్నారు. మదర్కు బాగలేదు, ఫాదర్ అక్కడ ఉన్నారు, జైల్లో ఉన్నారు కాబట్టి తను లెటర్ పెట్టాడు, అడిగాడు. ఇన్ కేస్ దానికి సంబంధించి ఏది జరిగినా అది సిబిఐకి ఆయనకు మధ్య జరిగే వ్యవహారం. దానికి సంబంధించి మదర్కు బాగాలేదనేది వెళ్ళాడు, చెప్పాడు. వాళ్ళు ఒకవేళ వచ్చింటే స్టేట్ పోలీస్తో మాట్లాడితే వాటెవర్ రిక్వైర్డ్ చూసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అండ్ మీడియాకు సంబంధించినంతవరకు వార్తలు ఏమన్నా వాటికి సిబిఐ ఇంతవరకు జరిగించి ఏం చెప్పలేదు, ఇంకొకరి దాని గురించి మాట్లాడట్లేదు. వాటెవర్ ఇది బయట పబ్లిక్ డొమైన్లో ఉన్నది. అవినాష్ రెడ్డి రిక్వెస్ట్, అవినాష్ రెడ్డి మదర్కు బాగాలేదు, కర్నూలు హాస్పిటల్లో ఉంది, ఈయన రిక్వెస్ట్ చేశారు సిబిఐని కొంత టైం అనేది ఉంది. ఆ ప్రాసెస్లో రిలీఫ్ కోసం కోర్టుకు వెళ్ళాడు. కోర్టు ఈరోజు సుప్రీంకోర్టు 25th మన హైకోర్టు వినమన్నట్టు. ఇది స్ట్రెయిట్గా చూస్తే కనిపించేది. ఇంతవరకు సిబిఐ నుంచి దాని మీద ఎలాంటి కామెంట్ అఫీషియల్గా రాలేదు. కథనాలు ఎట్లా వస్తున్నాయి మొత్తం అంటే, మీకు మీరే ఎవరో రాసే ఈ సెక్షన్ ఆఫ్ మీడియా, ఎల్లో మీడియా, పారామిలిటరీ ఫోర్సెస్ వస్తున్నాయి, కేంద్ర బలగాలు దిగుతున్నాయి. అసలు కేంద్ర బలగాలు ఎక్కడొచ్చినాయి? నువ్వే రాస్తావు, నువ్వే మళ్ళీ దానికి వచ్చి కేంద్ర బలగాలు రాకుండా ఏదో చేసి మీ అమ్మాయి చేస్తారని మళ్ళీ మీరే అంటారు. అసలు ఎందుకు వస్తాయి? మీ ఇష్టం వచ్చి నిన్నంతా డిబేట్లు ఆ 2 ఛానళ్ళు, నా 2-3 ఛానళ్ళు కానీ ఈరోజు ఆ పత్రికల్లో వచ్చింది కానీ ఎట్లా ఉందంటే, అది చూస్తే ఎక్కడ ఇక్కడ ఏదో భయంకరమైన ఇది జరిగిపోతుంది ఏదో అన్నట్టు ఉంది. మళ్ళీ ఏమీ లేదని వాళ్ళే రాస్తారు. మీకు మీరు ఊహాగానాలు ఏవో చేసుకుని ఎవరెవరు దాని గురించి రాసి దానికి మళ్ళీ వీరు కూడా మీరే రాసుకొని కథ మీరే సృష్టిస్తారు, దాన్ని మళ్ళీ డినై మీరే చేసుకుంటారు, దానికి సంబంధించిన ఏదో ఒక ఆరోపణలు మీరే చేస్తారు. దీని ఇవన్నీ ఒక కథలాగా తిరిగి ఆఖరికి వచ్చేసరికి నిన్న మంచి డెవలప్మెంట్ వర్క్ బందర్ పోర్టుకు సంబంధించి, అది హైలైట్ కావాలా? అది ఎప్పుడు చిరకాల వాంచ ఆ ప్రాంతానికి, ఈ జిల్లాలకు, 2 జిల్లాలకు అటు ఇటు మొత్తం కోస్టు, ఇటు గోదావరి వైపు నుంచి ఇక్కడి వరకు కింది వరకు నెల్లూరు వరకు మధ్యలో వస్తున్న పెద్ద పోర్టు ఇది వస్తుంది. దీనివల్ల ఫ్యూచర్ మొత్తం ఎంటైర్ రూపం మారిపోతుంది. డిస్కషన్ దాని మీద జరగాలి, జరిగితే లేదా రాజకీయపరమైన ఇంకోటి జరగాలి. ఇక్కడ నీకు నువ్వు క్రియేట్ చేసిన తుఫాను అక్కడికి సంబంధించినంత వరకు నీకు నువ్వు క్రియేట్ చేసిన దాంతో మా పార్టీ అభిమానులు కానీ లేదా కుటుంబానికి సంబంధించిన అభిమానులు కానీ ఖచ్చితంగా వస్తారు. మీకు మీరే ఓ పక్క ఎత్తుకెళ్తున్నారు, ఓ కొంపలు అంటుకుపోతున్నాయి, సిబిఐ వచ్చేసింది దిగుతున్నారు రంగంలో. ఎందుకంటే ఆత్రమో బాధనో ఆవేశమో వచ్చిన వాళ్ళు వస్తారు అక్కడికి, రాకుండా ఎందుకుంటారు? ఎవరు రాయకున్నారు? కామ్గా ఉంటుంది, అందరికీ కూల్గా అయిపోయేదిగా, ఎవరికి తెలిసేది? మీరు రాసే రాతల్లో కుటుంబాన్ని పంచం చేస్తున్నారు, తల్లి ఆరోగ్యం బాగాలంటే డ్రామాలు అంటారు, నాటకాలు అంటారు, కడుపు మండకుండా ఉంటుంది. అవి మీ మీద ఇక్కడ రాస్తే ఒప్పుకుంటారా? అక్కడ ఎందుకు ఉందంటే జనం ఆడికొచ్చారు. మీరేమో ఓ పక్క నాటకాలు డ్రామాలు వేస్తున్నాడు అవినాష్ రెడ్డి, డుమ్మా కొట్టాలని చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నాడని రాస్తారు, స్క్రోలింగ్ వస్తా ఉంటుంది. ఆ టైం నువ్వు కనపడతారు, కనపడినప్పుడు ఎవరికో ఆవేశం వచ్చి ఇది రేజ్ చేస్తే దానికి సంబంధించి మళ్ళీ మీడియా మీద దాడిని మీరు మళ్ళీ దాన్ని ఒక ఇష్యూ చేయాలని చూడడం అనేది మీ రాజకీయం కనిపిస్తుంది. సో నిజమైన మీడియా దీనికి సంబంధించినంత వరకు జన్యువన్ దీనికి ఎక్కడ జరిగినా కూడా ఎవరైనా బాధపడతారు. ఈవెన్ ఈ సోకాల్డ్ మీడియా పేరుతో పనిచేస్తున్న రాజకీయ పార్టీ, తెలుగుదేశం రాజకీయ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో కూడా ఎవరైనా దాడి చేస్తే ఎవరు దాన్ని ఎందుకు చేయిస్తారు, ఎందుకు ఇది అవుతుంది? కానీ చంద్రబాబు నాయుడు రేపు ఏదో మీటింగ్ పెట్టుకుంటారు, అక్కడికి ఎవరైనా పోయి దాని దగ్గరికి పోయి చంద్రబాబు నాయుడు తిరుగుతున్న ఏదో స్క్రోలింగ్ వస్తా అని కనపడితే తక్కువ రియాక్షన్ రావచ్చు. దాన్ని పట్టుకుని మీడియా మీద దాడి అని ఎట్లంటారు? మీరు రెస్పాన్సిబుల్గా ఉంటే, అయినా కూడా ఎవడైనా ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తే ఎస్ ఎంటైర్ వరల్డ్ హ్యాస్ టు కండెమ్. దాని గురించి ఎంకరేజ్ చేయడం కాదు, అసలు టాలరేట్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయడు, జగన్మోహన్ రెడ్డి గారు అసలు చేయరు. ఎవరు మళ్ళీ చెప్తున్నా కదా, ఎవరు సమర్థించారు. కానీ ఇప్పుడు మీరు 10 మంది ఉన్నది, రేపు 100 మంది 1000 మంది ఉన్నది, ఖచ్చితంగా ఎవడు సంబంధం లేనివాడు ఆవేశం రావచ్చు. ఆవేశం వచ్చేటట్టు మనం ఎందుకు బిహేవ్ చేయాలి అంటుంది. అక్కడ తల్లి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో ఉంది, నువ్వు ఆమె ఆరోగ్యం బాగుంది డ్రామాలు వేస్తున్నారని నువ్వే ఆ బ్యానర్ పెట్టుకొని పోయినప్పుడు అవతలకి ఊరుకో అందరేమో ఆవేశంగా రాలేదే, అందరు ఆవేశంగా వస్తే అట్టేందుకుంటుంది, సీన్ ఓ రకంగా ఉండేది. ఎవరో ఒకరిద్దరు రియాక్ట్ అయి ఉండచ్చు, దాన్ని ఎవరు సమర్థించరు. బట్ దీన్ని కూడా ఖండించండి అంటున్నాం. ఇలాగ వెంటపడడము మన్నైనా అవినాష్ రెడ్డి వెళ్తున్న అతనికి తెలియదు, వెహికల్లో వెళ్తున్నాడు, తల్లికి బాగాలేదు, తల్లికి బాగాలేదు వెళ్తున్నాడు అనేది మీరే వేస్తారు స్క్రోలింగ్లో పోతున్నాడని. మళ్ళీ వెంబడి పడుకుంటూ
పోతారు. వెనక ఎవరో వచ్చేది అతనికి ఐడియా లేదు, వాళ్ళు ఎవరో రియాక్ట్ అయ్యారు. ఏం పోవాల్సిన అవసరం ఉంది? ఏమైనా ఉన్నట్టే అండర్ గ్రౌండ్ నుంచి ఆ రోజు బయటకు వచ్చారా, లేక ఒక నెల నుంచి కనపడకుండా అబ్స్కాండ్ అయ్యి ఎక్కడో బయటకు వచ్చి దవ్వుతున్నారు? గుత్తి వరకు వెళ్ళి బెంగళూరు వైపు వెళ్తాడా, ఇంకొక వైపు వెళ్తాడా? ఎందుకు ఊహగలరు? ఎక్కడికి వెళ్తాడు? పరారవుతున్నాడా? ఈ రాతలు పక్క వస్తుంటాయి, అందులోనూ ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక అక్కడే ఫోన్లోనే కనపడుతుంటాడు, నువ్వు ఎదురుగా నువ్వు కనపడతావు, కనపడేప్పుడు ఎవడో రియాక్షన్ వస్తుంది, ఏది తప్పుడు రాతలనే బాంబు వస్తుంది. ఇది రాకుండా చూసుకోవడం అనేది అందరి బాధ్యత. అది మీరు ఆలోచించుకోండి నేను చెప్తున్నాను. నిన్న సిబిఐ స్టేట్ పోలీస్ హెల్ప్